పెట్టుబడులు పెడితే కార్పొరేట్ ఆఫీస్ తిరుపతిలో పెట్టారు. కడమాళ్ళందరూ భయపడి ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టారు, కానీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏమవుతా అని భయపడి హైదరాబాద్ లో పెట్టారు. కానీ ఒరిజినల్ గా అమర రాజా హెడ్ క్వార్టర్స్ తిరుపతి, వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్స్ కూడా తిరుపతి. అలాంటిది లేని ఆరోపణలు పెట్టి వెనకానబడి ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలంటే కడాను కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒకే రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే ఏమవుతాం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదని. అదే లూలు విశాఖపట్నంలో ఒక మంచి షాపింగ్ మాల్, ఎన్నో ఇబ్బందులు పడి ఆయన తీసుకొస్తే వాళ్ళు తరివేసే పరిస్థితి వస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఒకటి ఉండు కదా దిశ. ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా అని నేను అడుగుతున్నా, పెట్టుబడులు లేకపోతే సంపద ఎట్లా సృష్టిస్తామని అడుగుతున్నా. సంపద సృష్టించకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దిశ ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, కరప్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎట్లా సంపాదిస్తారు అనే దానిపైన ఇక్కడ జరిగినటువంటి అవినీతి కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కేస్ స్టడీస్గా తీసుకొని విద్యార్థులు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత పరాకాష్ఠకి వెళ్ళామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు, అధ్యక్ష మాకు ఐడియాస్ ఉన్నాయి, రఘురామకృష్ణరావు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు చాలామంది అన్నారు. ఈసారి ఎమ్మెల్యేస్లో కూడా చదువుకున్న వ్యక్తులు చాలామంది వచ్చారు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు చాలామంది ఇక్కడ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వివిధ రంగాలలో బాగా నిష్ణాతులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు. ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం. అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను. మిమ్మల్ని అందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకుని ఏ విధంగా ఆచరణలో పెట్టాలనో పెడదాం, దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచనలు మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పుడే రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు, సారీ విష్ణు కుమార్ రాజు గారు, ఇది మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా, వాళ్లకు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడే నేను చూస్తున్నాను మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయలు అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా, ఓకే అది అయ్యింది, 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులను ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమైన సవాలు విసురుతున్నాను అధ్యక్ష, మాయా మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులు వద్దు, నంగి మాట్లొద్దు. బాబాయిని చంపేస్తే ఇప్పటికి కూడా ఊకిల్ట్ బాబాయి తెలియదు, చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు, తెలియజేయాల్సిన బాధ్యత లేదా, దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా అధ్యక్ష మిమ్మల్ని. ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను. అదే మాదిరిగా చాలా మంది మీకు అనుమానం ఉంది, గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి మాత్రం మీరు పట్టించుకోలేదని, అవి కూడా వదిలిపెట్టాను,
వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతాం. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు, కానీ ఆ ముసుగు తీస్తాం. నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న దిశ, అది చేసినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. అందుకే విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన దాని పేరు నేను పూర్తిగా సహకరిస్తా. ప్రతి ఒక్క పల్లెలో చర్చ పెడదాం, లా అండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 271,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు. 974,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 271,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 974,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. 50 కోట్లు కూడా అత్యంతలు, కోర్టులు కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలుకు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలనా లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం చెప్పాలని దిశ ఇక్కడేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్ట్రీములు పెడతారా మీరు? ఏఆర్ఈటీ, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ, 14,275 కోట్లు ఇప్పటికా ఆ స్ట్రీమ్లో వెళ్ళాయి. ఇంకో పక్కన వ్యాట్ డైవర్ట్ చేశారు, స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు, 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధానా? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నిజం కొంచెం స్లోగా ఉంటుంది, కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. మొన్న అదే జరిగింది. ఎప్పుడూ జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలని. మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడే ఓట్లు వేశారు. మాట్లాడితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22A ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎంక్వైరీ చేస్తే తప్ప, అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మేము మహిళ చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. పాప ఆదినారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి. ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు? అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట. చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు దిశ. కరుడు కట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే, నిందితుల్ని నేరస్తులుగా పెడతారు. వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు, వదిలిపెట్టలేదే మేము, అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేయడం కాదు, పోలీస్ స్టేషన్లో పెడితే ఒక అతను చచ్చిపోయాడు, చచ్చిపోయినా పర్వాలేదు, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ ఏమి యాక్షన్ తీసుకోలేదంట. పోయి చూడు ఏం చేశాము, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేశాం. ఎప్పుడైనా ఆర్డర్ బెడ్ మీద దాడి జరిగితే మీ 5 ఏళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష.
ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏదో రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఏం పెరిగిపోయిందండి ఆదాయం? ఏం ఒరిగిపోయిందండి రైతులకి? నేను జిఎస్టీపీలో చాలా క్లియర్గా చూపించాను, రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టీపీ తగ్గిపోయింది, రైతుల ఆదాయం తగ్గింది, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది. దిశ ఇలాంటి చాలా ఉన్నాయి. ఏదేమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. మీరు చెప్పింది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేయమన్నారు, వేరియస్ ఎంక్వైరీస్ కానీ. దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకుని సమాజానికి ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు. న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్నారు, ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా, ఏమాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే 36 పేర్లు పంపించండి. 36 ఈ హౌసే పెడదాం. ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అంట కదా, ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ కూడా ఏమంట, వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఏమంట. 36 మంది పేర్లు, అదే 36 రాజకీయ హత్యలు, ఎఫ్ఐఆర్లు కూడా ఇమ్మని డిమాండ్ చేస్తున్నా. అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే అధ్యక్ష చాలా జీవితాంత అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైన బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటారు. అధ్యక్ష నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైట్ ఇన్ ది రికార్డ్. లేకపోతే నేను మాట్లాడేవాడు కదా, నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండే నాయకులు ఊందాతనంగా బిహేవ్ చేశారు. ఇక్కడ ఊందానే లేదు, పద్ధతి లేని వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాదం దిశ. అందుకే నేను కోరుతున్నా, చేసిన డ్యామేజ్ చాలా చేశారు, కానీ మనందరి మీద బాధ్యత ఉంది. వాళ్ళు చేశారు కాబట్టి మేమేం చేయలేమంటే మనల్ని ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఒక పక్క వాళ్ళ ఎండగడుతూనే ఒక పక్క తప్పుల్ని ఖండిస్తూ శిక్షిస్తూ అదే సమయంలో ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తాం. ఈ చర్చలు కూడా 7 పేపర్ని రాష్ట్రం మొత్తం చర్చిద్దాం, వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుందాం. మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి, మీ ఆలోచనలని తీసుకుని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్థిక వ్యవస్థని రివైవ్ చేస్తాం. చెప్పిన హామీలన్నీ సిఏజీ ఆడిట్ కూడా కొన్ని థ్యాంక్ యూ. రామకృష్ణ గారు చెప్పినట్టు సార్ అధ్యక్ష, సిఏజీ కూడా రికార్డ్స్ ఇవ్వకుండా సిఏజీ ఆడిట్ కూడా జరగకుండా అడ్డుపడిన సందర్భాలు ఉన్నాయి, అవి నా నోటీస్ కూడా వచ్చాయి, అవి కూడా చేద్దాం. పగడ్బందీగా మళ్ళా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని అవి కూడా ఇచ్చి ఆ చట్టాలను కూడా అమలు చేద్దాం. అవసరమైతే మార్పులు చేర్పులు కూడా తీసుకొద్దాం. తీసుకురావాలని మనం అసెంబ్లీ ఫేర్మాన్ కూడా పెట్టి చేస్తాం తప్పకుండా. సార్ ఇన్కమ్ టాక్స్ బ్యూరో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మనకు 62,000 మంది 5 ఏళ్ళలో 10